సీఎం కేసీఆర్ కల సాకారమైంది. అపర భగీరథుని ప్రయత్నం సిద్ధించింది. ఎన్నో ఏళ్లుగా కలగంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని పంపులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలో కొండపోచమ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటు చేయగా ఇందులో ఒక మోటార్ను స్విచ్ ఆన్ చేసి కొండపోచమ రిజర్వాయర్లోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోతను త్రిదండి చినజీవస్వామితో కలిసి ప్రారంభించారు సీఎం కేసీఆర్. మర్కూక్ పంప్ హౌజ్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్లోకి గోదావరి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కొండపోచమ్మ సాగర్కి నీరు చేరికతో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ చినజీయర్ స్వామి కలిసి గంగ పూజ నిర్వహించారు. గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. చండి సుదర్శన హోమాల కలశ జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్లో కలిపారు. కొండపోచమ్మ సాగర్లోకి నీరు చేరికతో ప్రాజెక్టులోని తుది 10వ దశ ఎత్తిపోతలు పూర్తయ్యాయి. దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలు తీర్చేలా 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ సిద్దిపేట సంగారెడ్డి మెదక్ యాదాద్రి భువనగిరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని సాగు తాగునీటి అవసరాలను తీర్చనుంది. 5 జిల్లాల్లో మొత్తం 285,280 ఎకరాలకు సాగునీరు అందనుంది. 15.8 కిలోమీటర్ల వలయాకారంలో చేపట్టిన ఈ రిజర్వాయర్కు 3 ప్రధాన స్లూయిస్ గేట్లు ఉన్నాయి. సంగారెడ్డి కెనాల్ నుండి సిద్దిపేట మెదక్ సంగారెడ్డి జిల్లాలకు నీటిని పంపిస్తారు. జగదేవ్పూర్ కెనాల్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని అందించనున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట వద్ద నిర్మిస్తున్న కేశవాపూర్ ద్వారా రిజర్వాయర్ జంట నగరాలకు తాగునీరు అందించనున్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్రవల్లి మర్కూక్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. సీఎం పర్యటనలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సలా.